కోడిపందాలు ఆడుతున్న 17 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11 పందెంకొళ్ళు 11,500 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా రుద్దం మండలం పరిధిలోని నల్లూరి చిన్నకోడిపల్లి గ్రామాల మధ్య తోటలో కోడిపందాలు ఆడుతున్న 17 మందిని పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు రుద్దం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి సోమందిపల్లి ఎస్ఐ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11 పందెంకొళ్ళు 11,500 రూపాయల నగదును 12 మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాంతప్ప, లోకేష్ రంగనాయకులు, బాబ్జాన్ రాయుడు, పెద్దన్న, రోషన్ వలి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినేని ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెనుగొండ డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెనుగొండ సిఐ అయినటువంటి నేను, తర్వాత రుద్దం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి సోమందిపల్లి ఎస్ఐ గారు, తర్వాత సోమందిపల్లి ఎస్ఐ సిబ్బంది, తర్వాత రుద్దం పోలీస్ స్టేషన్ సిబ్బంది వీరందరితో కలిసి రుద్దం మండలంలో నల్లూరు గ్రామ సరిహద్దుల్లో కోడిపందాలు ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు అందరిపై అక్కడ రైడ్స్ కండక్ట్ చేయడం అండి. ఆ రైడ్స్లో 17 మందిని అరెస్ట్ చేసి 11 కోళ్ళు, వారి దగ్గర నుంచి 11,700 రూపాయల అమౌంటు, తర్వాత మొబైల్ ఫోన్స్, ఒక 11 మోటార్ బైక్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం అండి. వీరందరిపై కూడా కేసు నమోదు చేసి వీరందరూ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీస్తో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ కోడిపందాలు ఇలాంటివి ఆడాలని ప్రయత్నం చేస్తే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాటి జోలికి పోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను.